వీక్షకులందరికీ ప్రత్యేకించిన సంఘబిడ్డలకు ప్రభు పేరిట జీవము కలిగిన క్రీస్తు నామములో వందనాలు దేవునికి స్తోత్రం కలుగునగాక నేను మాట్లాడబోతున్న విషయానికి ఒక పేరు పెట్టాను ఆ పేరు ఏంటంటే ఒక్క గడియలో నాశనానికే నాశనం నేను మాట్లాడబోతున్న అంశానికి సంబంధించిన టైటిల్ ఒక్క ఘడియలో నాశనానికే నాశనం కలుగుతుంది గతంలో మాట్లాడాను మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం అంతటా స్థైర్య విహారం చేస్తుంది దీన్ని బట్టి విశాఖపట్నంలో ఉన్నటువంటి వారు నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఎంత భయభ్రాంతులు అవుతున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ అంతటా దేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రపంచ దేశాలు అంతటా భయభ్రాంతులు అవుతున్నారు ఎందుకంటే ఇది విస్తరిస్తూ ఉంది మరణాల రేటు ఉంది అయితే ఇది మన దేశంలో ప్రారంభం అయ్యింది అన్న తర్వాత లేదా చైనాలో పుట్టింది అన్న తర్వాత దీని గురించి మన సాఫ్ట్వేర్ దిగ్గజం అనబడినటువంటి బిల్ గేట్స్ ఒక ప్రాఫిట్ స్టేట్మెంట్ ఇచ్చాడని అది రెండు వేల పదిహేనులోనే ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడని జ్ఞాపకం చేశాను అది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఆయన చెప్పింది ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఓ భయంకరమైనటువంటి వ్యాధి వైరస్ అని అతను అనలేదు కానీ ఓ భయంకరమైన వ్యాధి ప్రపంచమంతటా విస్తరించబోతుంది దాన్ని ఎదుర్కొని పరిష్కారం చేసుకోవడానికి ప్రపంచం సిద్ధంగా లేదు కాకపోతే అది కనుక వస్తే ఈ విధంగా ఈ విధంగా టెస్ట్లు చేయడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది అని ఆయన రెండు వేల పదిహేనులోనే ప్రవచనాత్మకంగా చెప్పాడు అన్నట్టుగానే ఈ తెగులు మన దేశంలో ప్రారంభం కాగానే మేబీ ఫిబ్రవరిలో కాబోలు దీని యొక్క ప్రభావం ఎక్కువ కనపడడం మనం చూచాం అప్పుడు ఈ విషయం పేపర్లో రాయడం జరిగింది నేను అది చూచి చెప్పడం కూడా జరిగింది ఇలాగే మరొక ప్రాఫసీ ఇలా ఎన్నో ప్రిడిక్షన్స్ ఉన్నాయి ప్రాఫసీస్ ఉన్నాయి ఇలాగే మరొక ప్రాఫసీ ఈయనకంటే ముందే ఒక పుస్తకం రాయబడింది ఆ పుస్తకం పేరు ఏంటంటే బుక్ పేరు ప్రిడిక్షన్స్ అండ్ ప్రాఫసెస్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ దాన్ని రాసినటువంటి రచయిత ఒక స్త్రీ ఆవిడ పేరు సిల్వియా బ్రౌన్ ఇది రెండు వేల ఎనిమిదిలో పబ్లిష్ అయిందండి ఆమె ఆ పుస్తకంలో రెండు వేల పద్దెనిమిది నాటికి ఆమె పుస్తకంలో మూడు వందల పన్నెండవ పేజీలో ఇలాగా ప్రవచనాత్మకంగా మాట్లాడింది ఈరోజు మనం ఏమైతే విపత్తును చూస్తున్నామో ఆ విపత్తుకు సంబంధించి ప్రవచనాత్మకంగా మాట్లాడింది అది నేను మొట్టమొదట ఇంగ్లీష్లో చదువుతాను ఈ నరౌండ్ ట్వంటీ ట్వంటీ ఏ సివియర్ న్యూమోనియా లైక్ ఇల్నెస్

భయంకరమైనటువంటి ఊపిరితిత్తుల అంటే దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే సంబంధించిన జబ్బు భూగోళం అంతటా వ్యాపిస్తుంది అది ఊపిరితిత్తులను మరియు శ్వాసకోశ భాగాల్ని అటాక్ చేస్తుంది ఈ ఏ వైద్యము కూడా దీన్ని బాగు చేయలేనంతగా ఇది దారితీస్తుంది అయితే వాస్తవం ఏమిటంటే దీనికి అడ్డుకట్ట లేనే లేని అడ్డుకట్ట మరేదో కాదు ఈ తెగులే దీనికి అడ్డుకట్ట ఏ తెగులైతే వచ్చిందో ఆ తెగులే దీనికి అడ్డుకట్ట ఎందుకంటే ఎంత సడన్గా వచ్చిందో అంతే తొందరగా ఇది నాశనం అయిపోతుంది మరలా పది సంవత్సరాల తర్వాత అటాక్ చేస్తుంది తరువాత నాశనం అయిపోతుంది అని ఇది ఆవిడ ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ మ్యాటర్కి ఇది అనువాదం అండి అన్నట్టుగానే ఈరోజు ఎప్పుడో ఇప్పటికి వెనక్కి తిరిగి చూస్తే ఎనిమిది పన్నెండు సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితం ప్రాఫిట్గా మాట్లాడింది అన్నట్టుగానే ఇది మరి ఊపిరితిత్తులకు కానీ ఇంకా నాళాలకు కానీ అనేక విధాలుగా ఇది మనుషుల్ని భయభ్రాంతులకు లోను చేస్తూ అనేక మరణాలకు దారి తీస్తూ ఉంది అయితే ఇదిగో ఈ మధ్య మనం వింటున్నాం ఈ జబ్బు పోవాలంటే సైంటిస్టులు చెప్తున్న మరొక విషయం ఏంటంటే ఈవిడితో ఏకీభవించి మనం ఆలోచించాలంటే ఈ ఎవరివిడి పేరు సిల్వియా బ్రౌనీతో ఎక్కిభవించాలనే హార్ హార్డ్ ఇమ్యూనిటీ అన్నారు అనగా సామూహిక రోగ నిరోధక శక్తి సామూహికంగా ఇది అనేకులకు వ్యాపించినప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గుముఖం పడుతుందని ఆవిడ చెప్పింది ఇంచుమించు ఇలాగే ఉంది మొత్తానికి ఇందులో మనకు కనబడుతున్న సత్యం ఏంటంటే అతి త్వరలో ఇది దాని అంతటే తొలగిపోతుంది ఈ వైరస్ నాశనం అయిపోతుంది దీనికి తోడు ఈ మధ్య ఒక అబ్బాయి చూసిన కళ గురించి నాకు చెప్పాడు ఆయన ఒక యవనస్తుడు గీతం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఆయన చెప్పింది ఏంటంటే అంకులు నేను దర్శనం చూసాను దర్శనంలో సడన్గా ఈ ఒక్క రోజులో ఈ వైరస్ అంతమైపోయినట్టు కేసులన్నీ జీరోకి వచ్చేసినట్టు చూశానని నేను ఈ ప్రాఫీ చదవకముందు ఆ అబ్బాయి చెప్పాడండి సో తనే నాకు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేశాడు తర్వాత ఆ పుస్తకం కూడా ఒకవేళ ఇంకా వివరాలు కావాలనుకుంటే బహుశా మీరు సెర్చ్ చేస్తే నెట్లోకి వెళ్ళి బహుశా బుక్ దొరుకుతుంది ఇంత మాత్రమే కాకుండా మరొక మాట కూడా నేను గతంలో జ్ఞాపకం చేస్తాను అది మీకు జ్ఞాపకం చేస్తాను మీరు ధైర్యంగా ఉండడం కొరకు నిరీక్షణతో ఉండడం కొరకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను ఆంథోని ఫాసీ అని ఈ వైరస్ మీద నిపుణుడు అండి అతను మేబీ అతనిది అమెరికా అని విన్నాను నేను ఆయన చెప్పింది ఏంటంటే ఈ వైరస్ మన దేశంలోకి విస్తరిస్తున్నప్పుడు ఆ పేపర్ కట్టింగ్ నా దగ్గరుంది అతని గురించి రాసిన మాట ఏంటంటే వైరస్ ఏదైనా సరే వైరస్లట ఏవైనా సరే అది వచ్చిన ఎలాగైతే వస్తుందో వచ్చేటప్పుడే అది మరలా వెళ్ళిపోయేటువంటి రోజును గడియను నిర్ణయము చేసుకుంటుంది అంటే అతను మెడికల్ భాషలో చెప్పాడు వైరస్ ఏం మనిషి కాదు కదా అది నిర్ణయం చేసుకోవడానికి బిబిల్ కలిగా మనం దాన్ని అనలైజ్ చేస్తే వైరస్ని అనుమతించేది దేవుడు వైరస్ను తెచ్చేవాడు సాతానుడు కనుక అనుమతించిన దేవుడే దానికి నిర్ణయ కాలం పెడతాడు ఆ నిర్ణయ కాలము అది రేపు అవ్వచ్చు వచ్చే నెల కావచ్చు లేదా సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో స్కూల్స్ కాలేజీలు అంటున్నారు తెలుస్తూ ఉంటున్నారు సో అప్పుడు కావచ్చు ఒక రోజు నిర్ణయించినప్పుడు ఆ రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజుకి అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందండి దీనికి తోడు దీనికి తోడు నేను ఒకటవ తారీకు ఏడవ నెల జూను లేకపోతే జూన్ జూలై జూలై ఒకటో తారీఖు ఏడవ నెల ఈ సంవత్సరం ఈ మధ్య వీడియోలు చేస్తున్నప్పుడు ఒక వీడియో నేను చేయడం జరిగింది ఆ వీడియో టైటిల్ ఏంటంటే బాధ పెట్టువాని యొక్క అంతము హఠాత్తుగా వచ్చును హఠాత్తుగా టైట్లు కూడా నేను పెట్టింది ఒక్క గడియలోనే నాశనానికే నాశనం దానికి మీకు చూపించిన రిఫరెన్స్లు ఏంటంటే దానియాలు తొమ్మిదాధ్యాయం ఇరవై ఇరవై వాక్యం చదివించాను అలాగే ప్రకటన పుస్తకం ప్రవచన పుస్తకం పద్దెనిమిదో అధ్యాయంలో ఒక్క గడిలో నాశనం అయిపోతాడు ఒక్క గడియలో నాశనం అయిపోతాడు బబులోనని ఉంటుంది అనుకోండి సాతాన్ రాజ్యం అని నేను గతంలో మాట్లాడాను బాబులోను కూలిపోయిన కూలిపోయిన రెండో వచనం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో అయితే అందుచేత ఒక్క దినే దానిని తెగుళ్ళు దాని మీదకి వస్తాయి అలాగే పదో వచ్చిన ఒక్క గడియలోనే దానికి తీర్పు వచ్చింది మరలా పదహారో వాక్యంలో ఒక్క గడియలోనే పాడైపోయింది మరలా పంతొమ్మిదో వాక్యంలో అది ఒక్క గడియలోనే పాడైపోయిందని నేను మాట్లాడడం జరిగింది సో దేవుని బిళ్ళారా దీ గమనించండి చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది ఒక ఒక నాడు రెండు పంతొమ్మిది వందల నైన్టీన్ ట్వంటీలో ఇలాగే ఒక తెగులు వచ్చింది ఆ తెగులు పేరు స్పానిష్ ఫ్లూ ఆ స్పానిష్ ఫ్లూ చాలా సంవత్సరాలు ఉందని అలాగే ఇప్పుడు కూడా ఈ తెగులు చాలా కాలం ఉంటుందని ఇప్పుడప్పుడే తెలియదు కాదని రెండు వేల ఒక ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి ఎన్నో లక్షల మరణాలు జరుగుతాయని వాట్సాప్ల ద్వారా లేక రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి కంటికి కనిపిస్తున్న పరిస్థితులను బట్టి నిన్నటి దినాన్ని జరిగిన సంభవాలను బట్టి మాట్లాడుతున్నారు ఇదిగో రే రేపు మాపు వ్యాక్సిన్ వచ్చేస్తుంది బయటపడిపోతామని ఎదురు చూస్తున్నారు సో ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటుండగా కేసులు నానాటికి పెరుగుతున్నాయి ఏమైపోతుందో ఏమైపోతామో ఈ ప్రపంచం ఏమైపోతుందో మేమేమైపోతాము మరి ఒక జలుబు వచ్చినా ఒంట్లో పెయిన్స్ వచ్చినా అది మామూలుగా వచ్చినా ఒక జ్వరం వచ్చినా అది మామూలు జ్వరం వచ్చినా అది దీనికి సంబంధించిందేనని బెంగెట్టుకుని బెంగ వల్ల కొంత మనుషులు సిక్ అయిపోతున్నారు సో నేను జ్ఞాపకం చేస్తున్నాను పుస్తకం రాసినావిడు కానీ ఆంథోనీ ఫ్యాస్ కానీ లేదా బిల్ గేట్స్ కానీ చెప్పిన మాటలు వాళ్ళు దైవ చిత్తానుసారంగా దర్శనం చూసే ప్రొడిక్షన్స్ అంటే అది దర్శనం చూసి చెప్పేదండి లేకపోతే ప్రావసీ అనేది సొంత జ్ఞానంతో చెప్పేది కాదండి అది దేవుడు బయలుపరిస్తే చెప్పేది కనుక వాళ్ళు చెప్పినట్టుగానే నేను నమ్ముతున్నాను ఒకటవ తారీఖు ఏడవ నెలలో నేను మాట్లాడిన వీడియోలో చెప్పినట్టు ఏదో ఒక రోజు బాధ పెట్టేవాడు బాధ పెట్టేది అది ఎవరైనా సరే తెగులైనా ఒక మనిషి అయినా లేకపోతే ఒక వ్యవస్థ అయినా ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి అయినా ఎల్ల కాలము బాధపడతా ఉండడు బాధపడితే దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రతివాడికి నాశనాన్ని దేవుడు ముందుగానే నిర్ణయము చేస్తాడు అదే రీతిగా ఈ తెగులు కూడా అతి త్వరలో దేవుడు అంతం పలకపోతున్నాడు వారు ప్రవచించిన ప్రకారంగా బిల్గేట్స్ అయితే కేవలం తెగులు వస్తుంది ఎదుర్కోలేరని మాత్రమే చెప్పాడు కానీ ఇదిగో ఈ సహోదరి ఎవరైతే ఉందో ఆవిడ వస్తుంది మరలా అది అదే రీతిగా ఎక్కువ అవడం ద్వారా అది సమస్య పోద్ది పూర్తిగా డిజర్ అయిపోద్ది మరలా పది సంవత్సరాలు రావడం సంగతి పక్కన పెట్టండి ముందు మనం ఇందులోంచి బయటపడితే అదే చాలు అది వెళ్ళిపోద్ది అని దీంతో దీంతోపాటు మరొక మాట కూడా జ్ఞాపకం చేయాలి ఆ మాట ఏంటంటే సంఘంలో నేను నా కంటే ముందు ఒక అమ్మాయి తర్వాత ఇంకా కొంతమంది సహోదరులు చాలామంది దర్శనాలు చూసారండి తెగులు రాకముందు తెగులు రావడం ద్వారా మందిరాలు ముయ్యబడతాయని మొట్టమొదటి ఒక ఆవిడ జనవరి పదిహేడో తారీఖునే లేదా జనవరి నెలలోనే ఒక అమ్మాయి దర్శనం చూసింది ఆవిడ చెప్పడం జరిగింది మొట్టమొదటి మేము దాన్ని అర్థం చేసుకోలేదు మార్చి ఇరవై రెండు దగ్గర నుంచి లాక్డౌన్ ప్రకటించగానే అప్పుడు ఆ దర్శనం ఏంటనేది మాకు అర్థమైంది అయితే ప్రభాను ముందుగానే జరగబోయేదాన్ని చూపించావు కదా అనుకున్నాం ఆ తర్వాత మేము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అనేక మార్లు ఈ మధ్యలోనే నేను మించి మించి మూడు మూడు దఫాలుగా మూడేసి దినాలు చెప్పిన కంప్లీట్గా ఈ తెగులు కొరకే నివారణ కొరకు నా వంతులో నా ఒక్కడి వల్ల అయిపోద్దని నేను అంటలేదు కానీ నా వంతులో నేను ప్రార్థన చేయడం జరిగింది సో ఆ ప్రార్థనలు చేస్తున్నప్పుడు మరలా దేవుడు బయలుపరిచిన సంగతులు ఏంటంటే దేవుడు బయలుపరిచినవండి మరలా బయలుపరిచినవి ఏంటంటే మందిరాల్లో కూడుకుంటామని చెప్పి బయలుపరిచాడండి మందిరాలు తెగులు ఆగిపోద్దని చెప్పలేదు కానీ మందిరాల్లో కూడుకుంటామని దేవుడు బయలుపరిచాడు అన్న ప్రకారంగానే మరి లాక్డౌను ఎత్తేసినటువంటి ఆ మరుసటి వారం నుంచి చాలా సంఘాలు తెరవలేదు కానీ ఈ మా ఓట్ల మందిరము ఎత్తేసిన రోజు నుంచి లాక్డౌన్ ఎత్తేసిన రోజు నుంచి మేము మందిరాలు తెరవడం జరిగింది దాదాపు సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది రెండు షిఫ్ట్లుగా పెట్టినప్పుడు పూర్తిగా వృద్ధులు తప్ప చంటి పిల్లలు ఉన్న వాళ్ళు తప్ప అంతమంది కూడా మందిరానికి హాజరవుతున్నారు సో నేను నేను ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే మందిరాలు తెరవబడుతున్నాయని చెప్పినప్పుడు తెరవబడే అవకాశం ఇచ్చాడు అసలు మందిరాలు తెరవబడవే అన్నారండి రెండు ఇంకా ఇక్కడి నుంచి రెండు వేల రెండు వరకు అసలు రెండు వేల ఇరవై రెండు వరకు మందిరాలు తెరవబడే ఛాన్స్ అనేది ఇదే వంక అని పెట్టుకుని మరి సంఘాలను మోస్తారని చెప్పారు దానికి విరుద్ధంగా అంటే దృశ్యమైన మాటలకు వేరుగా దృశ్యమైన మాటలకు భిన్నంగా దేవుడు ఏం చేస్తాడంటే మందిరాలు తెరుచుకునే అవకాశం అనుగ్రహించాడు మరలా ఈ దర్శనాలు ఎవరైతే చూచారో నేను చూసాను అందులో ఈ దర్శనాలు ఎవరైతే చూచారో వాళ్ళు ఆ తర్వాత మందిరాల్లో కూడుకున్న దగ్గర నుంచి వారు మరొక దర్శనం ఇంచుమించు అందరూ ఒకే రీతిగా చూస్తున్నారు నిన్న కూడా ఒక ప్రార్థన జరిగితే చర్చిలో కూడుకు జరిగింది ఆ కూడుకులో ఎవరైనా దర్శనాలు చూసారామంటే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఒకే ఒక మాట మహాసభలు పబ్లిక్లో జరిగిస్తున్నామండి అని చాలామంది దర్శనాలు చూచారు నేను కూడా రెండుసార్లు చూచాను సో మహాసభలు జరిగించే పరిస్థితి ఎప్పుడు తెగులు ఆగితేనే ఆ మహాసభలు జరిగించే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు ఎందుకంటే తెగులు ఇలా ఉంటుండగా పర్మిషన్ ఇవ్వరు లేదా మనం పెట్టేసుకుందామని ఒలాటపడినా పెట్టుకోవడానికి అసలే అవ్వదు మనం పెట్టుకోము గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇవ్వదు ఒకవేళ ఇచ్చినా మనం పెట్టుకోము ఎందుకంటే ఇది ప్రమాదం కనుక అసలు మందిరాల్లో కూడుకోవడానికే భయపడుతున్నాం తర్వాత ఇంకో సంగతి ఏంటంటే పెట్టుకున్న బయట వాళ్ళని పిలిపిస్తే ఎవరైనా స్పీకర్ని వాళ్ళు రారు లేకపోతే పబ్లిక్ మీటింగ్ పెడితే ప్రజలు రావాలి ప్రజలు రావడానికి కూడా అవకాశం లేదు అయినప్పటికీ ప్రభు ఈ సంగతులు మాట్లాడుతున్నారంటే ఆ సంగతులను బట్టి మేము మాట్లాడుతున్నామంటే కారణం ఏంటంటే దేవుని మాట నిఖరం లేదా దేవుని మాట సత్యం దేవుని మాట అబద్ధము కానేరదండి ఏమైతే మేము చెబుతున్నామో అది మా సొంత ఇంటెన్షన్ బట్టి చెప్పట్లేదు లేదా మా మనసులో ఇంటెన్షన్ పెట్టుకోవడం వల్ల కూడా మాకు ఆ కళలు రావట్లేదు గతంలో ఎన్నోసార్లు దేశంలో జరుగుతున్న సంగతులు లేకపోతే పట్టణాల్లో జరుగుతున్న సంగతులు ఇండియాలో కూడా జరుగుతున్న సంగతులు దేవుడు బయలుపరచడం జరిగింది పాలిటిక్స్ గురించి బయలుపరచడం జరిగింది ఆ వాటిని గూర్చి ముందుగా నేను ప్రకటించడం కూడా జరిగింది అన్నట్టుగానే అవి నెరవేరడం చూసాము అదే రీతిగా ఇప్పుడు ఈ దర్శనాలు ఇప్పుడు ఆ సిస్టర్ ప్రవచనం చెప్పడం తర్వాత మరి నేను ప్రవచనాత్మకంగా ఒకటో తారీఖు ఏడవ నెలలో ఒక వీడియో చేయడం ఈ దర్శనాలన్నింటిని బట్టి అతి త్వరలో ఈ తెగులు ఎలా వచ్చిందో అలాగే అది ఇందాక నేను చెప్పినట్టు నాశనానికే నాశనం అన్నట్టు ఒక్క ఘడియలో ఒక్క రాత్రిలో తెల్లారేటప్పటికి పరిస్థితి అంతా మారిపోయి జీరోలోకి వచ్చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మాలి ఎందుకంటే దేవుని వాక్యంలో రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై రెండులో ఇలా దైవజరుడు ఇలా మాట్లాడతాడు విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వల్లే నీవిచ్చిన మాటను బట్టి నేను నీవిచ్చిన మాట అది ఇంకా నెరవేరలేదండి నీవిచ్చిన ఇప్పుడు దేవుడిచ్చిన మాట దృశ్యమైనది ఎప్పుడు కూడా నమ్మశక్యంగా ఉంటుంది అదృశ్యమైనది ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేనిదిగా ఉంటుంది కానీ ఆత్మ సంబంధులుగా మనము అదృశ్యమైనటువంటి దేవుని మాట అక్కడ ప్రవచనం ఒకటి ఇక్కడ దర్శనాలు ఇలాగ అనేక మంది చూస్తున్నారని కూడా నేను నమ్ముతున్నాను మీ కంటి కనిపించే దాన్ని బట్టి బెంగ పెట్టుకోవద్దు ఎవరిని మరొకసారి చెప్తున్నాను దేవుని వాక్యం మూ నా నాలుగు బహుశా మూడు సంగతులు గుర్తుపెట్టుకోవాలంటాను నేను ఒకటి విపత్తులు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి రెండవది విపత్తులు వచ్చినప్పుడు వాక్కు ఏం చెబుతున్నాడు దర్శనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి మూడవది సంఘం ప్రార్థన ఆత్మసమ్మలు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ప్రార్థనలు చేసే అనుభవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఎవరో ఒకరు చెప్పిన మాటను బట్టి నేను సంతోషించట్లేదు కానీ నీవిచ్చిన మాటని బట్టి ఎంతగాట దోపు సొమ్ము సంపాదించిన వాళ్ళు వలె నేను సంతోషించి దేవుని మాటను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ఆయన అన్న ప్రకారంగా చేస్తాడు మరొక మాట నూట ఎనిమిదవ కీర్తన ఏడో వాక్యంలో ఏమైనా ఉంటుందంటే తన పరిశుద్ధ తోడని మాట ఇచ్చి ఉన్నాడు ఇక్కడ వచ్చి మాట అన్నాడు కానీ అక్కడ ఏమైనా ఉందంటే ఆయన మాట ఇచ్చినప్పుడు పరిశుద్ధత తోడు అంటాడట ఇంకో మాట ఉందండి ఆయన జీవము తోడు అంటాడట ఇంకో మాట ఉందండి విశ్వాసిత తోడు అని ఉందండి కనుక ఆయన ఇచ్చిన మాట మూడు విధాలుగా పరిశుద్ధతోడు జీవము తోడు సత్యము తోడని ఇచ్చాడు గనుక అక్కడ కూడా కీర్తనకాడు ఏం చెప్పుకుంటాడంటే నీవిచ్చిన మాటను బట్టి నీ పరిశుద్ధ తోడని నువ్వు మాట ఇచ్చావు గనుక నేను ప్రహర్షించదని ఇంకా నా బెంగ నా హృదయంలోంచి బెంగ తొలగించుకుంటాను వాగ్దానం చేసినప్పుడు ఎంత విపత్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఇదిగో నేను ఈ మధ్య కొంతమందికి ప్రార్థనలు చేస్తున్నాను వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి ఒంట్లో బలహీనతలను బట్టి వాళ్ళు భయపడుతూ ఉంటే వాళ్ళతో నేను ఒక మాట చెబుతున్నాను ఆ మాట ఏంటంటే ఈ రాత్రి దేవుడు నీకు దర్శనమిస్తాడు లేదా దర్శనం దర్శనమిమ్మని అడుగు దర్శనం కనుక ఇస్తే నువ్వు ఇది నీ మీద ఒక రాదు కీడు లేకపోతే ఇది తొలగిపోద్ది అని దర్శనం కనుక ఇస్తే ఒకవేళ నిజంగా నీకు అంటుకున్న వైరస్ నీకు సోకినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నిన్ను ఏ తెగులు అంటకుండా నిన్ను కాపాడతాడు ఒకవేళ అంటినా అందులో నుంచి ఆశ్చర్యంగా విచిత్రంగా దేవుడు బయటపడతాడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ నాశనానికే త్వరలో నాశనము దేవుడు కలుగజేయబోతున్నాడు లేఖనాల ప్రకారంగా నాశనానికి దేవుడు నాశనాన్ని ఎప్పుడూ ఒక్క ఘడియలు ఆ రోజు నాకు తెలియదు ఆయన చెప్పిన ప్రకారంగానే సహోదరికి మాట చెప్పినట్టే లేదా లేఖనాల్లో మాట్లాడుతున్నట్టే పద్దెనిమిది అధ్యాయము ప్రకటన దాని ఏళ్ళ తొమ్మిది ఇరవై ఆరులో చెప్పిన ప్రకారంగానే హఠాత్తుగా దేవుడు దీనిని నాశనం చేయబోతున్నాడు కనుక ఆ మాట ఎందు నమ్మిక ధైర్యంగా ఉండి ప్రార్థన చేయండి ఎడతగ్గక ప్రార్థన చేయండి దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆదరించి బలపరుచును గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రం నాయన మా తండ్రి అనేక మంది భయభ్రాంతులు మధ్య అల్లాడుతూ ఉన్నారు రోగాలు ప్రభువా తండ్రి మరి నాయన వైరస్ బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు అలాగే తండ్రి రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ఎక్కువగా ప్రభు కేసులు నమోదవుతున్నాయి మరణాల రేటు కూడా ఎక్కువ కనబడుతుంది మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రపంచ దేశాల్లో కూడా మా తండ్రినికి వందనాలు మనుషుల యొక్క లెక్కల ప్రకారంగా ఇది ఇప్పుడెప్పుడే తేలే విషయం కాదు అన్నట్టుగా కనబడుతుంది తండ్రి ఆ మాటలు వింటున్నప్పుడు నిజమే అనిపిస్తుంది వ్యాక్సిన్ అని చెప్తున్నారు కానీ ఈ వ్యాక్సిన్ కూడా తండ్రి ఖచ్చితంగా ఎప్పటికొస్తుందో తెలియని పరిస్థితి మా ప్రభు తండ్రి గతంలో తండ్రి తెగులు వచ్చినప్పుడు నైన్టీన్ ట్వంటీలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రభు ఆ తండ్రి పదిహేను సంవత్సరాలు పట్టింది ఒకవేళ టెక్నాలజీ పెరిగింది కనుక ఇప్పుడు తండ్రి ఆ టెక్నాలజీతో ఎంత ప్రయత్నం చేసినా ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా మీరు జ్ఞానం ఇవ్వాలి జ్ఞానం ఇవ్వకపోతే ప్రభు ఆ మనుషులు వాటిని కనిపెట్టలేరు ఒకవేళ జ్ఞానం మీరు ఇచ్చిన తండ్రి అది ఎంత టైం పడుతుందో తెలియదు నాయన కనుక ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ రావడం మంచిదే వ్యాక్సిన్ వచ్చినా సంతోషమే కానీ మేము నమ్ముతున్నది ప్రవచనాల ప్రకారంగా మా ప్రభు హఠాత్తుగా ఒక్క గడియలు అనతి కాలంలో నాయన ఈ తెగులు తండ్రి మీరు నిర్మూలన చేసి ప్రజలందరినీ కూడా తండ్రి నెమ్మదితోనూ క్షేమంతోనూ మీరు నింపబోతున్నారని నమ్మి నీ మాటను బట్టి దోపు సొమ్ము దొరికిన వారి వలె మేము సంతోషిస్తున్నాం ప్రభువ పరిశుద్ధ తోడని మీరు ఇచ్చిన మాటను బట్టి మేము ప్రహర్షిస్తున్నాం ప్రభువానికి వందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం భయప్రాంతుల మధ్య ఉన్నటువంటి వారిని మంచి ధైర్యంతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాం వాళ్ళకి దర్శనాలు దయచేయండి మాకు ఎలాగ ఇచ్చావో వారికి కూడా ఒక దర్శనం అనుగ్రహించి నిబ్బరముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అయా తండ్రి ఈ ప్రపంచమంతటి గాయపణిని హస్తం చాపినైనా అయా దేశాన్ని మీరు స్వస్థపరచండి మహిమ ఘనత ప్రభావం పొందండి యేసు పుణ్యనామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని కృప అయిన క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసం ప్రభాయి వీడియో వీక్షించిన వారందరికీ ఆఫ్లైన్లో చూడబోతున్న వారికి భయాల మధ్య ఉన్న వారికి సదా తోడనగాక ఆ మెయిన్